హలో అండి వెల్కమ్ టు కౌష్కా కృష్ణ వ్లాగ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం అలసందులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను ఈ అలసందులు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను మనం చిన్న కప్తో నానబెట్టుకుంటే అవి మనం నానబెట్టిన తర్వాత చాలా అయిపోతాయండి తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వరకు రానిచ్చాను ఇలా మెత్తగా అయిపోతాయండి త్రీ విజిల్స్కి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత నేను వీటిల్లో ఉన్న వాటర్ని పక్కన తీసేసుకుంటున్నానండి మనం మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తిరగమాతకి రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత కడాయి పెట్టుకోవాలండి కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవాలు ఇంకొక చిన్న స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి తర్వాత వన్ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేశానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఒక పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేశానండి ఈ ఆనియన్స్ కూడా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న అలసందులు యాడ్ చేసేస్తున్నాను ఈ ఎలసందులు బాగా ఉడిపోయి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా మిక్స్ చేయకూడదు లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత నేను ఈ ఎలసందులు ఉడికించేటప్పుడే నేను ఒక వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి ఇవి రెడీ అయిపోయాయి ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇదండి ఇవాళ మన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్